అమరావతి రైతుల పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తుంది, అది అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎవరు కనపడదంటే సాక్షి అండ్ కో ఛానల్స్ చూసే వాళ్ళకి మాత్రం ఇది కనపడదు. కాకపోతే రాజకీయాలకు అతీతంగా అమరావతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అపూర్వమైన ప్రజాదరణ లభిస్తుంది. అదిగో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కనుగొట్టింది. ఎక్కడైతే అమరావతి రైతుల పాదయాత్రకి విశేష స్పందన లభిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఒక భావన ఏర్పడింది, ఎలాగైనా దీన్ని అణిచివేయాలా, ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలా. మొదటి నుంచి దీని మీద కుట్ర పన్నుతున్నారు అనుకోండి. ఎప్పుడైతే హైకోర్టు అమరావతి పాదయాత్రకు అనుమతి ఇచ్చిందో వెంటనే ఉత్తరాంధ్ర మీద దండయాత్ర అని చెప్పి మన మంత్రులు మొత్తం రంగంలోకి దిగిపోయారు. సరే అది అయిపోయింది కదా అంటే అసలు రాజకీయాలతోనే సంబంధం లేని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీరు వైజాగ్లో కాలు పెట్టండి, మేము ఎంత వెళ్తామని చెప్పి బెదిరించాడు. ఇక ఇంకొక అడుగు ముందుకే శంబటరాంబాబు ఏకంగా వాళ్ళు రైతులు కాదు ఒళ్ళి బలిసి పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి అమరావతి రైతులను విమర్శించడం కాదు మొత్తం రైతు వ్యవస్థనే విమర్శించాడు. దేశానికి వెన్నుముక్క రైతు, రైతే దేవుడని కీర్తించే మన దేశంలో అమరావతి రైతుల్ని వాళ్ళకి ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి అత్యంత ఘోరంగా అవమానించిన చరిత్ర అంబటి రాంబాబుది. అయితే ఒళ్ళు బలిస్తే రా పాదయాత్ర చేయరు రాంబాబు, ఏం చేస్తారో రాష్ట్రం మొత్తానికి తెలుసు, మన కథలన్నీ తెలుసు కదా. కాకపోతే మీ వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి దాని జోలికి పోట్ల. ఈరోజు అంబటి రాంబాబు నోట్లోకి 5,000 వెళ్ళి ముద్ద గొంతు దిగుతుంది అంటే అది రైతులు పెట్టిన భిక్ష. అంబటి రాంబాబు ఇదే ఒళ్ళు బలిసిన రైతులు గతంలో వైసీపీకి ఓట్లు వేశారు, ఇదే ఒళ్ళు బలిసిన రైతులు పాపం రాష్ట్ర బాగోగు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 33,000 ఎకరాలు పైసా ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇదే ఒళ్ళు బలిసిన రైతులు మీకు గుణపాఠం చెబుతారు. కనీసం ఒక మంత్రి అయి ఉండి రైతులకు ఇవ్వాల్సిన అంటే రైతులకి గౌరవం ఈ ప్రభుత్వంలో దక్కుతుంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే గతంలో రైతులకు బేడీలు వేసుకెళ్ళి తీసుకెళ్లిన ఘటనలు చూసాం, రైతులను స్టేషన్లో కూర్చోబెట్టిన ఘటనలు చూసాం. అంటే రైతులకి దక్కిన గౌరవం గురించి చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో. ఇవన్నీ ఒకేత అయితే ఒక పాపం ఒక మహిళా నేత ఎవరో కొత్తగా తీసుకొచ్చినట్టు ఉన్నారు, ఆవిడ ఇంకొక అడుగు ముందుకేసి మీరు ఉత్తరాంధ్రలో కాలు పెడితే మీకు కాళ్ళు నరికేస్తానని చెప్పి బెదిరించింది అనమాట. అంటే చూడండి ఎక్కడైతే ఎక్కడ మొదలు పెట్టారో ఎక్కడ దా తీసుకొచ్చారో. మీరు యాత్ర చేయొద్దు అనే దగ్గర మొదలు పెట్టి వస్తే మీ కాళ్ళు నరికేస్తాం అను అనే వరకు తీసుకొచ్చారు వ్యవస్థనే. అంటే రాష్ట్రంలో రైతులకు పాదయాత్ర చేసే హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు. గతంలో షర్మిల పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, కొంత లెక్క విజయమ్మ తిరిగింది, భార్య భారతీ రెడ్డి కూడా తిరిగింది. మీరందరూ పాదయాత్ర చేయొచ్చు రాష్ట్రంలో, రాజకీయం కోసం మీరు పాదయాత్ర చేయొచ్చు. ఏదైతే రాజధాని కోసం భూములు ఇచ్చారో ఆ భూములను కాపాడుకోవడం కోసం అమరావతి రైతులు మాత్రం పాదయాత్ర చేయకూడదు. అదేమి రాజకీయ పార్టీ కాదే, రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డికి ఒకలాగాను అమరావతి రైతులకు ఒకలాగా రాస్తారా? మరి ఆవిడ అంత బహిరంగంగా బెదిరించిన తర్వాత పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆశ్చర్యంగా ఉంది నాకు. కోర్టు పర్మిషన్తో అమరావతి పాదయాత్ర చేస్తున్న వారిని మీ కాళ్ళు విరిచేస్తాం చంపేస్తామని బెదిరించడం కోర్టు ధిక్కరణ అవుతుంది ఖచ్చితంగా. రెండోది ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం. ఎందుకంటే మిమ్మల్ని చంపేస్తాం నరికేస్తాం అంటే ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశమే. మరి డీజీపీ గారు కానీ మరి స్థానిక పోలీసులు కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు, కనీసం ఆవిడని వివరణ అడగలేదు, ఒక షోకాజ్ నోట్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఆవిడ వైసీపీ నాయకురాలు. అదే మాట ఒక ప్రతిపక్ష నేత కానీ లేదా అమరావతి రైతులు కానీ మాట్లాడుంటే ఈ పాటికి మొత్తాన్ని తీసుకెళ్లి మరి లోపలేసేవాళ్ళు. అంటే రాజ్యాంగం మరి వైసీపీ నేతలకు ఒకలాగానూ సాధారణ ప్రజలకు ఒకలాగా ఉంటుందో మరి ఏంటో అర్థం కాని పరిస్థితి. కాకపోతే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు రైతుల్ని ఒళ్ళు బలిసింది అన్నారు, రేపు ఓట్లు లేకపోతే మిమ్మల్ని ఒళ్ళు బలిసింది అంటారు. రైతులను అవమానించిన, రైతుల్ని దగా చేసి రైతులను అవమానించిన ఏ ప్రభుత్వము బాగుపడినట్లు చరిత్రలో లేదు. జగన్మోహన్ రెడ్డి తన కోపమే తన శత్రువు అన్నట్లు రైతుల మీద నువ్వు ఎంత కక్ష పెంచుకుంటే నీకు అంత మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ఎప్పటికైనా రైతులను గౌరవించి అమరావతి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతుల పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఉంది. ఎందుకంటే వాళ్ళు కోర్టు పర్మిషన్తో చేస్తున్నారు కాబట్టి. కాబట్టి ఈ విషయంలో పోలీసులు కూడా చర్యలు తీసుకుంటే మంచిది.